తెలంగాణలో వర్షాలు వరద సహాయక చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. వరదలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించింది. భారీ వరదల కారణంగా 41 మంది చనిపోయారని వెల్లడించింది. చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. అయితే నివేదిక తప్పుడు తడకలుగా ఉందని చెప్పారు పిటిషనర్లు. దీనిపై వాదనలు వినిపిస్తామని తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తెలంగాణలో వర్షాలు వరద సహాయక చర్యలపై హైకోర్టులో విచారణ జరిగింది. వరదలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక రూపొందించి కోర్టుకు సమర్పించింది. భారీ వరదల కారణంగా 41 మంది చనిపోయారని వెల్లడించింది. చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. అయితే ఈ నివేదిక తప్పుడు తడకలుగా ఉందని పిటిషనర్లు చెప్తున్నారు. దీనిపై వాదనలు వినిపిస్తామని చెప్పారు. దీంతో తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. భారీ వరదలతో 41 మంది చనిపోయారని సర్కారు నివేదికలో ఉంది. అయితే ఇది పూర్తిగా తప్పుడు తడకలుగా ఉందంటూ చెప్తున్నారు. మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నివేదిక మీద పిటిషనర్లు వాదనలు వినిపిస్తామని చెప్పారు. పూర్తిగా 41 మంది చనిపోవడం కావచ్చు, వరద సహాయక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయానికి సంబంధించి పూర్తిగా ఒక తప్పుడు నివేదికగా పిటిషనర్స్ చెప్తున్నారు. మరొకసారి పూర్తి స్థాయిలో విచారిస్తామని రేపటికి కోర్టు వాయిదా వేసింది.